హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈరోజు వీడియో వచ్చేసి అన్నయ్య కోసం మేము కొన్ని గోల్డ్ ఐటమ్స్ తీసుకున్నారు. సో దాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నానండి. అన్నిటికన్నా ముందు ఏంటి అంటే, నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. సో ఈ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల ఏంటి అంటే, నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందండి. దానివల్ల నా వీడియోస్ మీరు చూడగలుగుతారు. సో ఇంకెందుకైతే లెటర్, లెట్స్ స్టార్ట్ వీడియో. ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి బ్రేస్లెట్ అండి. ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది బ్రేస్లెట్, అండ్ చాలా గ్రాండ్గా కూడా కనిపిస్తుంది. ఇది అనేది చాలా వెడల్పుగా వచ్చింది. ఇది జనరల్గా అయితే కొంచెం సన్నగా వస్తాయి కదా, చాలా వెడల్పుగా వచ్చింది. ఫ్రంట్ చూస్తే ఎలా ఉంది, బ్యాక్ సైడ్ మాత్రం అంత గుల్లగా ఉందండి. అంటే అంత బరువు ఏం లేదు, ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది. సో గుల్లగా తీసుకున్నాడు వాడు, ఎప్పుడో 1 or 2 times వేసుకుంటాడు కదా, యుఎస్లో ఉంటాడు కాబట్టి. సో ఇలాంటి తీసుకోవడమే బాగుంటుందని చెప్పేసి తీసేసుకున్నారు. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది, లోపల గోల్డ్ ఏం లేదండి, గుల్లగా ఉంది ఇది. ఇది అవుట్ సైడ్ అయితే మాత్రం చాలా బాగుంది. నేను ఇప్పుడు నాకు పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఏంటంటే ఇది బ్రాడ్గా ఉండడం వల్ల కొంచెం లుక్ బాగా వస్తుందన్నమాట, అంత సన్నగా అనిపించదు. ఫెస్టివల్స్కి పూజల టైంలో వేసుకునేటప్పుడు కూడా బాగా కనిపిస్తుంది. సో ఇదన్నమాట ఫస్ట్ బ్రేస్లెట్ ఇది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి చైన్ తీసుకున్నారు. సో చైన్ వచ్చేసరికి ఇది, నాకైతే ఈ మోడల్ చాలా బాగా నచ్చిందండి. నేను మీకు చూపిస్తాను ఈ మోడల్ దగ్గర నుండి. చూసారు కదా, మనకి ఈ కొబ్బరి పువ్వు ఉంటుంది కదా, సో ఆ టైప్లో వచ్చిందనమాట ఇది. మధ్యలో కూడా కొబ్బరి పువ్వు కాదు, ఈ షెల్ ఉంటుంది కదా, ముత్యం షెల్ అనేది, సో ఆ టైప్లో వచ్చింది ఇది. అండ్ మిడిల్ అయితే, మధ్యలో అయితే మాత్రం గుల్లగానే ఉంది, మీకు కనిపిస్తుందో లేదో చూసారు కదా, ఏముండదు. జస్ట్ ఇలాగా రెండు కప్స్ ఇలా ఉన్నట్టుగా ఉంటుందని అంతే ఈ చైన్. బట్ చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉంది, అండ్ లావుగా కనిపిస్తుంది అనమాట, గ్రాండ్గా కనిపిస్తుంది. సో చూసారు కదా ఎంత గ్రాండ్గా కనిపిస్తుందో, లావుగా కనిపిస్తుంది. అండ్ లేడీస్ కూడా ఇది వేసుకోవచ్చు. నేను వేసుకుంటే నాకు ఎలా కనిపించింది అంటే, ఇదేదో ముత్యాల దండ ఉంటుంది కదా, సో ఆ టైప్లో కనిపించింది అనమాట. సో ఇది అంత లెంత్ ఎక్కువేం రాలేదండి, కొంచెం షార్ట్గానే వచ్చింది. అంటే మామూలుగా నా చైన్ అయితే ఇక్కడ వరకు వస్తుంది, ఇది కొంచెం కిందకు వచ్చింది అంతేని, అంత లెంతీగా ఏం తీసుకోలేదు. అన్నయ్యకైతే పర్ఫెక్ట్గా ఇక్కడ వరకు వచ్చిందనమాట, జస్ట్ ఇలా డౌన్ అయింది అంతేని, ఫుల్ లెంత్ ఏం రాలేదు. బట్ చైన్ అయితే మాత్రం చాలా బాగుంది, అండ్ లైట్ వెయిట్లో కూడా ఉంది కాబట్టి మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు మెడలోన, అంత ఇబ్బందిగా ఏమనిపించట్లేదు. అండ్ గుచ్చుకోవడం గీరుకోవడం అలా కూడా ఏమనిపించట్లేదు. నేను మీకు డీటెయిల్గా దీన్ని వీడియోలో జూమ్ చేసి చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. జస్ట్ 2 items ప్రజెంట్ అయితే తీసుకున్నారండి. ఇవి చాలా లైట్ వెయిట్లో కూడా ఉన్నాయి. మీకు ఎవరికైనా వెయిట్ అది కావాలి అంటే నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను అమ్మ వాళ్ళని కనుక్కొని చెప్తాను. నాకైతే ప్రజెంట్ ఈ వెయిట్ గురించి తెలియదు. సో ఇంతేనండి ఈ వీడియో, నేను ఎక్కడితో ఎండ్ చేసేస్తూ ఉన్నాను. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.